కడప జిల్లా ఎర్రగుంట్ల రూరల్ సీఐ దూకుడు ప్రదర్శించారు. రోడ్డుపై అడ్డంగా నిల్చుంటారా అంటూ సీఐ ఉలసయ్య కొందరు యువకులను కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అనవసరంగా మా పిల్లలను ఎందుకు కొట్టారని నిలదీస్తూ సీఐ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. రాత్రి విధులు ముగించుకొని ప్రొద్దుటూరులో నివాసముంటున్న ఇంటికి బయలుదేరిన సీఐ ఆ వీధిలోని కొందరు యువకులను కొట్టారని వారి తల్లిదండ్రులు యువకులు ఆందోళనకు దిగారు. తమను ఎందుకు కొట్టారో చెప్పాలని సీఐ ఉలసయ్యను నిలదీశారు. కొట్టడానికి కారణమేంటో చెప్పాలని యువకుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. విషయం కాస్త జిల్లా పోలీసు అధికారుల దృష్టికెళ్లింది. ప్రజలతో సీఐ విశ్వనాథరెడ్డి మాట్లాడారు. జీప్ డ్రైవర్ను విఆర్కు పంపుతూ జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు. సీఐ ఉలసయ్యపై డీఎస్పీ చేత విచారణ జరిపి నివేదిక ఇచ్చిన మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ప్రజలు ఆందోళన విరమించారు.